విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపణలపై కేకే రాజు స్పందించారు. టీడీపీ జనసేన నాయకులను ప్రసన్న చేసుకునేందుకు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను నిజాయితీగా నార్త్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయడానికి వచ్చానని కేకే రాజు స్పష్టం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని కేకే రాజు చెప్పారు. కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళకి మీ మీద నమ్మకం లేదు అని మీకు ఆ భయం ఉంటే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోండి. అంతే తప్ప ఉత్తరాంధ్ర కోసం పోరాడే వాళ్ళని రౌడీలుగా మూడునాలుగా చిత్రీకరిస్తే ప్రజలు నవ్విపోతా ఉన్నారు, ప్రజలు ఆక్షేపిస్తా ఉన్నారు. కాబట్టి నాపై పోటీ చేసే ప్రత్యర్థి మూర్ఖంగా కాకుండా విజ్ఞతతో ఆలోచించాలని నేను సూచన చేస్తా ఉన్నాను ఈరోజు. అదేవిధంగా మీడియం ఇంటికి ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకులు మాకు క్రమశిక్షణ నేర్పారు, సేవాభావం నేర్పారు, మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువతుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం, ఈ నియోజకవర్గ అభ్యున్నతి కోసం, ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు